చంద్రబాబు లోకేష్ హామీ ఉత్తిదేనా? టీడీపీలో ఇదో కొత్త చిచ్చు. ఊరుకుంటే ఊరా పేరా అనే సామెత చాలా పాపులర్. టీడీపీలో సీనియర్ తమ్ముడు బుద్ధ వెంకన్న వ్యవహారం ఇలాగే ఉంది. విషయం ఏంటంటే, మీడియాతో బుద్ధ మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు. అందులో కీలకమైనవి ఏంటంటే, యువగళం నారా లోకేష్ పాదయాత్రలో జనసేన నేతలు కేడర్ కూడా పాల్గొంటుందన్నది. ఇది పార్టీలో జోష్ పెంచే విషయమే. ఇదే సమయంలో పార్టీలో ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. ఒకవేళ ఎవరైనా తమను తాము అభ్యర్థులుగా ప్రకటించుకుంటే పార్టీకి సంబంధం లేదన్నారు. బుద్ధ చేసిన రెండవ ప్రకటనపైనే బాగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ సందర్భాలలో చంద్రబాబు నాయుడు, లోకేష్ కొందరు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి సుమారు 30 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించుంటారు. డోన్, గన్నవరం, నంద్యాల, చంద్రగిరి, పొంగనూరు, ప్రొద్దుటూరు, కడప, పులివెందుల లాంటి మరికొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను లేకపోతే డైరెక్ట్గా అభ్యర్థులనే చంద్రబాబు, లోకేష్ ప్రకటించేశారు. వీళ్ల ప్రకటన కూడా నియోజకవర్గాల పర్యటనల్లోనూ నేతల సమీక్షల్లో చేసినవే. దాంతో వాళ్ళంతా తామే అభ్యర్థులం అన్న పద్ధతిలో భారీగా ఖర్చులు చేసుకుంటున్నారు. డోన్, నంద్యాల లాంటి కొన్ని చోట్ల గొడవలు కూడా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేనతో పొత్తు కారణంగా వాళ్ళకి కేటాయించాల్సిన నియోజకవర్గాలు ఎన్ని, ఏవి అనే విషయంలో టీడీపీలో అయోమయం పెరిగిపోతోంది. ఇప్పటికే అభ్యర్థుల హోదాతో కొందరు తమ్ముళ్ళు ఖర్చులు పెట్టుకుని ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇలాంటి తమ్ముళ్ళకి ఎలా నచ్చజెప్పాలన్నదే చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బుద్ధ చేసిన ప్రకటన పార్టీలో కొత్త చిచ్చుకు తెరలేపింది. అసలు బుద్ధ ఏ అధికారంతో ఈ ప్రకటన చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. చంద్రబాబే ఈ ప్రకటనను బుద్ధతో చేయించారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబుకు తెలియకుండా బుద్ధ తనంతట తానుగా టికెట్ల విషయంలో ప్రకటన చేసే అవకాశం లేదు. బుద్ధ చేసిన ప్రకటన నిజమే అయితే మరి చంద్రబాబు మాటలకే విలువ లేదా అనే చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి భారీగా ఖర్చులు చేసుకోవడంతో పాటు అభ్యర్థులుగా చేసుకున్న ప్రచారం అంతా ఉట్టిదేనా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మరి చివరికి ఏమవుతుందో ఏమో చూడాలి.